యేసయ్యా నా ప్రియ ఎప్పుడు నీ రాకడ సమయం. ఆ పాట పాడుకుందాం. మరపురాని నిందలలో మనసున మండే మంటలలో మమతను చూపిన నీ సిలువను మరచిపోదున నీ రాకను. ప్రియుడా నిన్ను చూడాలని ప్రియనీ వలనే మారాలని ప్రియతమా నా కాంక్ష తీరాలని ప్రియమారా నా మది కోరనే. దురవస్థలో నేను ఒంటరిగా ఉన్నాను, దుమికి ధూళిగా మారిపోయాను. దూరాన నీ ముఖదర్శనం ధృవతారగా నాలో వెలిగాను. ఎంత గొప్ప సాహిత్యం అండి, ఎంత గొప్ప సాహిత్యం, ఎంత చక్కని మాటలు. అందరూ మనస్ఫూర్తిగా పాడుకోగలిగిన పాట. అందరి కొందరికి కొన్ని పదాలు పలకలేరు, పాడాలని ఆశ ఉంటుంది, కొన్ని పదాలు పలకలేరు, కానీ అందరూ చక్కగా నోరారా పాడుకోగలిగిన శ్రేష్టమైన పాట అండ్ ఎంతో శ్రేష్టమైన ఆత్మీయ అర్థాలు అండ్ గొప్ప సాహిత్యం కలిగిన పాటలు. దైవిధులు యేసనగా రాసిన పాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, అందరూ ఆత్మతో పాడదాము, మనసుతో పాడదాం. ఊరికే పాడడం వేరు, హృదయం నుండి పాడడం వేరు, మనసుల నుండి పాడడం వేరు. సో మీరు ఎలా పాడుతున్నారు అది మీకు విడిచిపెట్టిన విషయం. నేను చెప్పడం కాబట్టి నా ధర్మం, చెప్పడం నా కర్తవ్యం కాబట్టి చెప్తున్నాను. మనసుల నుండి పాడండి, అప్పుడు ఆ పాటలో ఉన్న తీయదనం, ఆ పాటలో ఉన్న మాధుర్యం, ఆ పాటలో ఉన్న కమ్మనైన అనుభవాలు మీరు తెలుసుకోగలుగుతారు. యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా ధ్రువతారగణలో వెలిగినే, ధ్రువ
అవతారగణాలో వెలిగినే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నీరాకడ సమయం ఎప్పుడో నీరాకడ సమయం యేసయ్యా నా నా ప్రియా ఇప్పుడు నీ
అక్కడ సమయం ఎప్పుడో నీరాకడ సమయం యేసయ్యా వచ్చేవాడికి ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చుచున్నాడు. జ్యేష్ఠుల సంగమ కొరకై, పెండ్లి కుమార్తె సంగమ కొరకై ప్రభు త్వరగా వచ్చుచు ఉన్నాడు.
కుమార్తెయు ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము రమ్ము అని పిలుస్తున్నట్లు వాక్యం సెలవిస్తుంది. సంగమా, ప్రభుని పిలిచే సమయం ఆసన్నమై ఉన్నది. ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము రమ్ము అని పిలిచే సమయం. తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లు కుమార్తె సంఘం. ఎప్పుడు నిరాకడ సమయం యేసయ్యా యేసయ్యా నా ప్రియా ఎప్పుడు నిరాకడ సమయం ఎప్పుడు నిరాకడ సమయం ప్రియుడా నిన్ను చూడాలని ప్రియని వలనే మారాలని ప్రియుడా నిన్ను ప్రియని వలనే మారాలని ప్రియతమాన కాంక్ష తీరాలని ప్రియతమాన కాంక్ష తీరాలని ప్రియమారనామ ప్రియమార నామది కోరినే యేసయ్యా ఓ